రోమీలకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. రోమీలకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారులు, కొంచెం గట్టిగా చదువుతారా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఈసారి మనం అందరం చదువుదామండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనస్సు అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆలోచన. ఎప్పుడు చూసినా మీ వేదన, మీ బాధ, మీ కష్టము, మీ సమస్య, మీ ఇరుకులు, మీ పోరాటాల గురించి మనసు ఉందా? ఐఎమ్ వెరీ సారీ టు సే, కానీ మీ మనసు శరీరానుసారంగా ఉంది. మీ ఆలోచనలు శరీరానుసారంగా ఉన్నాయి. ఎప్పుడు చూసినా కొంతమంది చూడండి, సెల్ఫ్ పిటీ, పిటీ పార్టీ అంటారంట. వాళ్ళు కూర్చుంటారంట, కూర్చొని ఒక 5 మంది, మరి ముఖ్యంగా స్త్రీలు. బైబిల్ ఉంటుంది కదా, పౌల్ భక్తుడు అంటాడు, స్త్రీలు గాసిప్స్ చేయకుండా, వాళ్ళు మాట్లాడకుండా, గుసగుసలు ఇవి కాకుండా దేవుని విషయమై వాళ్ళు అలర్ట్గా చురుకుగా ఉండాలి అని ఆయన వాక్యము ఆయన ఆ మాటలు చెప్తాడు కదా. అదే రీతిగా కొంతమంది చూడండి, వాళ్ళు కూర్చుంటారు, కూర్చొని ఏం చేస్తారు, నా భర్త ఇట్లా, నేను ఈ రీతిగా ఉన్నానంటే ఇట్లా అని వాళ్ళందరూ, నా జీవితం చూడు ఎట్లా నాశనం అయిపోయింది నా జీవితం అనుకుంటూ ఏడుచుకుంటూ ఉంటారు. అంటే ఏంటి వారి మనసంతా, ఏంటి వారు తప్పు చేస్తారు, వారు బట్టే నా జీవితం ఇట్లుంది, వారు బట్టే నాది నాశనం అయింది. అంటే శరీరానుసారమైన మనసు ఎప్పుడు వాళ్ళ బాధలే, ఎప్పుడు వాళ్ళ వేదనలే, ఎప్పుడు వారు అందరూ వారిని పట్టించుకోవాలని, ఎప్పుడు వారందరు ముందు సెంటర్ ఆఫ్ అటెన్షన్గా వారు మారాలని. అంటే వారి జీవిత గోల్ ఏంటిదంటే, నా జీవితం ఇట్లుందంటే వారి బట్టే ఈ విక్టిమ్, నేను బాధితుడిని, నేను బాధితురాలని, అందరూ వినాలి, అందరూ చూడాలి. కానీ దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు ఓవర్కమ్. ఆత్మానుసారమైన మనసు ఎలాగుంటుందంట, ఏమిస్తుందంట, జీవము సమాధానం. ఏదో అందరం చెప్దామా, ఆత్మానుసారమైన మనసు, ఇట్ విల్ గివ్ యు లైఫ్. అంటే జీవించడానికి ఒక గొప్ప ఆశ కలుగుతుందంట, ఒక గొప్ప ఉత్సాహం కలుగుతుందంట, సమాధానం ఇస్తుందంట. అంటే ఎప్పుడు చూసినా వీరేం చేస్తారు, వారేం చేస్తారు, నా జీవితం ఏమైంది, ఇట్లా కాకుండా నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నా దేవుడు నాకు నూతన ప్రారంభం ఇస్తాడు, నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు గొప్ప ఉద్దేశము నా జీవితంలో ఏడలో కలిగి ఉన్నాడు. ఫర్ హీ హ్యాస్ ప్లాన్స్ టు ప్రాస్పర్ మీ అండ్ నాట్ టు హార్మ్ మీ అని ఈ మాటలు పలుకుతా ఉంటే మీకు ఏమవుతుంది, లోపల జీవము సమాధానము. ఎంతసేపు మీ బాధల్ని, సమస్యలు చూసినంత వరకు అంటండి, దేవుడు గొప్పతనం అంతా కూడా మీ దృష్టిలో చిన్నగా అవుతా ఉంటుందంట. దేవుడు చేయలేడేమో, దేవుడు జరిగించడేమో, దేవుడు ఇది ఏం కారం అవ్వదేమో, ఈ సమస్యనే గొప్ప దేవుడు, ఈ సమస్య, ఈ పోరాట, ఈ వ్యక్తియే గొప్ప దేవుడు, ఈ నన్ను బాధ పెట్టిన నన్ను బాధ పెట్టిన మూర్ఖుడే దేవుడు. ఎందుకంటే ఈ పద్దాక వారి గురించే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వారే దేవుళ్ళు అవుతూ ఉంటారని. అందుకని శరీరానుసారమైన మనస్సు ఏమిస్తుందంట, మరణము. ఇంకేంటి చెప్పండి, శరీరానుసారమైన మనస్సు మరణము అంట. ఈరోజు ఆయుష్ తగ్గిపోవడానికి కారణం కూడా ఈ ఆలోచనలే. ఇది కేవలము శారీరక ఆయుష్ కాదండి, ఆత్మీయంగా కూడా మనల్ని ఆత్మ ప్రేరేపణ ఇట్లా అనగదొరుకుతుంది, ఆత్మ ప్రేరేపణ అలాగా మరణించేలాగా చేస్తుంది. ఇంకా ఆత్మదేవుడు ఇంకా ప్రేరేపించడంట, ఎందుకంటే ఆయనని దాటి ఆయనని అనగదొరుకుతూ, ఇదిగో నేనేమనుకుంటున్నాను అదే జరగాలి. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, లైవ్లో చూసిన మీరందరూ కూడా ఒక చిన్న విన్నపం అండి. ఇంకా నా మనస్సు ఏది సరిగ్గా జరగట్లేదు కాదు, ఏదైతే నా దేవుడు చేయగలడో దానిపైన నేను దృష్టి ఉంచుతాను అన్న వారుంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోండి, రాసుకోగలిగిన వారు రాసుకోండి. ఎందుకంటే చాలా చాలా మన జీవితానికి ప్రయోజనకరమైన మాటలు దేవుని వాక్యము. ఈ ప్రతికూలత మీ జీవితంలో ఏం చేస్తుంది, నెగటివిటీ, వాట్ డస్ ఇట్ డూ టు యూ? ఈ నెగటివిటీ మొట్టమొదటిగా ఏం చేస్తుంది అంటే మనల్ని బాధపడుతుంది, మనల్ని ఎంతగానో హర్ట్ చేస్తుంది. మనల్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ఫ్యామిలీని, మన కుటుంబస్తుల్ని, మన తోబుట్టుల్ని. మీరు ఆలోచించే విధానం బట్టి మీరు ప్రవర్తించే విధానం కూడా మారుతుంది. మీరు ఆలోచించే విధానం బట్టి మీ మాట తీరు కూడా మారుతుంది. మీరు ఆలోచించే విధానం బట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎంత సమాధానంగా ఉన్నా మీ మనసులో కలవరం ఉన్నట్లయితే, మీ ఆలోచనలో కలవరం ఉన్నట్లయితే, మీ కలవరము అందరికీ పంచుతూ ఉంటారు, అందరికీ కనపరుస్తూ ఉంటారు, అందరికీ చూపిస్తూ ఉంటారు.
సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ హర్టింగ్ యూ బట్ ఇట్ ఈస్ హర్టింగ్ ఎవ్రీబడి అరౌండ్ యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ రిలేషన్షిప్స్, యువర్ మ్యారేజ్, మీ వైవాహిక జీవితాన్ని అన్నిటిని కూడా ఎంతగానో గలిబిలి అయోమయము కలవరంగా మారుస్తుందండి. రెండవది ఏంటి, ఏం చేస్తుందంటే ఏ విషయంలో అయితే మీకు ఈ ప్రతికూలమైన ఆలోచనలు వస్తున్నాయో మీరు గుర్తించాలి. ఈ రెండోది మనం చూడాలి. మీరు ఈ మాటలు వింటుండగానే మీరు గమనించండి, ఏ విషయంలో నాకు ఎక్కువగా ఈ ప్రతికూల, ఈ నెగిటివ్ థాట్స్ నన్ను ఇట్లాగా ప్రేరేపిస్తుంది, ఏ విషయం మీరు, నేను మాట్లాడుతుండగానే మీరు ఆలోచించండి, ఏ విషయంలో, ఎవరి విషయంలో, దేని విషయంలో నేను ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తున్నా అనేది మనం గుర్తించాలి. అది గుర్తించకపోతే దాన్ని అధిగమించలేము, అది గుర్తించకపోతే దాన్ని మనము జయించలేము. కాబట్టి ఏ విషయంలో నాకు ఈ థాట్స్ నన్ను ఇంతగా టార్చర్ చేస్తుంది. మూడవది మనం గమనించాల్సింది ఏంటిదంటే, దేవుని వాక్యము ద్వారా, ఈ శక్తి ద్వారా, ఆయన శక్తి, ఆయన వాక్శక్తి ద్వారా మనము ఈ ఆలోచనల్ని మార్చుకోగలుగుతాము. ఈ ప్రతికూల ఆలోచనలు టాక్సిక్, అంటే భయంకరమైన విషము లాంటిది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రతికూలత ఆలోచనలు, ప్రతికూలమైన ఆలోచనలు మన జీవితానికి ఒక విషముగా మారుతాయి, మన చుట్టూ వారికి ఒక విషంగా మారుతాయి. మనతోటి ముగించదు కానీ మన బిడ్డల బిడ్డల్లో కూడా మనం అది మేపుతూ ఉంటాం. కాబట్టి వారి జీవితాలు కూడా నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. గమనించండి, ఈ ప్రతికూలతకి ఒక పక్షపాతం ఉంటుందంట. ఏంట పక్షపాతము మీరు చెప్పగలుగుతారా? దిస్ సంథింగ్ కాల్డ్ నెగిటివిటీ బయాస్ అంట. అంటే ఒక పక్షపాతం ఉంటుందంటే, ఏంటి ఆ పక్షపాతం అంటే, సోషల్ మీడియాలో మీరు ఎన్నో వింటూ ఉంటారు, ఎన్నో చూస్తుంటారు, కానీ మిమ్మల్ని ఎక్కువ ఆకట్టుకునేది ఏంటి? మంచి కార్యాలా, మంచి జరిగినవా? ఎవరో మంచి కార్యాలు చేస్తే కాదు, ఏదైతే నెగిటివో, ఏదైతే కలవరం తెస్తుందో, ఏదైతే మీకు ఆయాసం తెస్తుందో, ఏదైతే మీకు షాక్ ఇస్తుందో, అవి మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తుందంట. అవునా కాదా? ఈ రీతిగా ఈ నెగిటివిటీకి ఒక పక్షపాతం ఉందంట. మంచివన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటాము, చెడ్డవన్నీ కూడా ఎంతగానో ఆకర్షితులు అవుతూ ఉంటాం. ఒక పాస్టర్ గురించి ఏమైనా న్యూస్ వచ్చిందనుకోండి, ఆ పాస్టర్ చేసిన మంచి కార్యాలన్నీ పక్కన పోతాయి, కానీ ఒక్క మాట, ఒక్క కార్యం, ఒక్క క్రియ ఏదో తప్పు చేస్తారు కాబట్టి ఆ పాస్టర్ అలాగంట తెలుసా, మరి ఆయన చేసిన మంచి కార్యాలు, మరి ఇప్పటి వరకు ఎంతో మంది, ఎన్నో వేలాది మంది ఆత్మల్ని రక్షించాడు, అది రాదే. ఎంత సౌండ్ డాక్టరింగ్ ప్రీచ్ చేస్తే అది రాదు, అవి రావు, కానీ దా ఈ రీతిగా చేస్తాడంట. అంటే ఏంటి ఇవన్నీ, ఏంటి ఇవన్నీ పక్షపాతము? దేనికి? ఏదైతే ప్రతికూలమైనదో, ఏదైతే నెగిటివో, దానికి పక్షపాతము చూపిస్తూ ఉంటామంట. న్యూస్ కూడా చూడండి, ఎక్కువ దేనిపైన సంపాదిస్తారు, ఎక్కువ దేనికి వ్యూవర్షిప్ ఉంటారు, ఎక్కువ మంది ఏది చూస్తారు అని అంటే, గత దినాల్లో మనం చూసాం కదండి, ఒక తల్లి తన సొంత బిడ్డని ఏం చేసిందంట, 4 సంవత్సరాల బిడ్డని భర్త పైన కోపం వచ్చి, భర్త పైన పగ తీర్చుకోవాలని చెప్పి తన సొంత బిడ్డని, సొంత తల్లి చేతులారా చెప్పని కూడా చెప్పలేము అంత క్రూరంగా బిడ్డని చంపేసింది. ఆ మాట ఏ న్యూస్ ఛానల్లో లేదు, అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చింది, అన్ని న్యూస్ ఛానల్స్లో ఎక్కడ పడితే అక్కడ వ్యూస్. ఎందుకు అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అంటే, వేర్ దర్ ఇస్ నెగిటివిటీ వీఆర్ సో అట్రాక్టెడ్ టు ఇట్. ఎక్కడైతే నెగిటివిటీ ఎక్కడ ఉంటుందో అంతగా ఆకర్షిస్తాం. అందుకనే ఈ న్యూస్ ఛానల్స్, న్యూస్ అందరు కూడా ఎక్కడ ఏది తప్పు జరుగుతుందో, ఎక్కడ ఏదైతే మనుషులు ఆకర్షిస్తుందో వారికి బాగా తెలుసు. అందుకనే యూట్యూబ్లో మీరు ఒక్కటి చూసారనుకోండి, ఆ న్యూస్ చూసారనుకోండి, ఆ న్యూస్ గురించే వస్తూ ఉంటుంది, అల్గోరిథం అట్లనే ఫాలో అవుతూ ఉంటుంది. మీరు ఎంత వద్దనుకుని ఇంకా ఆపేయాలంటే మరలా దాని గురించే వేరే విషయము వస్తుంటుంది, మరలా దాని గురించే వస్తుంది. ఎందుకు అని అంటే, అది బాగా చదివేస్తుంది మన గురించి, ఓహో మనకి దీంట్లో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అందుకే నేను అక్కర్లేని వాటిని మ్యూట్ చేస్తాను, అక్కర్లేని మాటలు, కమెంట్స్, ఇవన్నీ మనకు అక్కర్లేదండి, అక్కర్లేదు. ఎందుకంటే మనం తెలియకుండా అది మన హృదయంలో ఆ విషయాన్ని పుచ్చుకుంటున్నాం, ఆ విషయాన్ని మనం తీసుకుంటున్నాం. ఇది నాకు ఏం అవ్వదులే, ఐ కెన్ రబ్ ఇట్ ఆఫ్, ఐ కెన్ జస్ట్ ష్రగ్ ఇట్ ఆఫ్ అని అంటున్నారు. కానీ అది మనలో ఒక విషయములాగా పనిచేస్తుంది. దైవజనులు ఎప్పుడు కూడా ఎవరి గురించి ఎవరైనా చెడ్డకు చెప్పిన అస్సలు నాకు, నువ్వు మంచి ఏమైనా చెప్తే నాకు చెప్పు, కానీ ఎవరి గురించి ఏమైనా చెడ్డకు చెప్తే నాకు నాకు మైండ్ అంతా అప్సెట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు, నాకున్న రెస్పెక్ట్ వాళ్ళ మీద పోతుంది, ఐ డోంట్ వాంట్ దట్ టు గో. అందుకనే దయచేసి చెడ్డవి ఏం చెప్పకండి, మంచి ఏమైనా ఉంటే చెప్పండి అని. అంటే ఏం వింటున్నారో, ఏం చూస్తున్నారో కూడా చాలా ఫిల్టర్ చేసి చాలా దాంట్లో పరీక్షించుకుంటూ ఇది నాకు అవసరమా అని చూసి అప్పుడు దాన్ని స్వీకరిస్తారు. ఈరోజు